ఈరోజు మనం ఈ వీడియోలో మరొక అవసరాన్ని గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూడొచ్చు 23x32 ఫీట్ల యొక్క హౌస్ ప్లానింగ్ అనమాట. ఈ ప్లానింగ్ సంబంధించి మీరు పూర్తి వివరాలు అయితే ఈ వీడియో పూర్తిగా చూసి మీరు తెలుసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని స్కిప్ చేయకుండా, అంటే మన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్లో కేవలం హౌస్ ప్లానింగ్కి సంబంధించి మాత్రమే వీడియోలు అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు నేను మిగతా వీడియోలు చేశాను కదా అప్లోడు, అలాంటి వీడియోలు అయితే రావు. కేవలం హౌస్ ప్లానింగ్కి సంబంధించి మాత్రమే వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు 23x32 ఫీట్ల యొక్క హౌస్ ప్లానింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. టోటల్గా 732 స్క్వేర్ ఫీట్ యొక్క హౌస్ ప్లానింగ్ అన్నమాట. అయితే ఈ ప్లానింగ్ ప్రకారం కేవలం మీకు తెలియడానికి మాత్రమే నేను చేస్తున్నాను. ఈ ప్లానింగ్ బట్టి మీరు కట్టుకోండి అని నేను చెప్తలేను. మీకు నచ్చితే కట్టుకోండి, లేకుంటే లేదు. కేవలం మీకు ఈ ప్లానింగ్ వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది కదా అన్నట్టు నేను చెప్తున్నా. ఈ వీడియో మాత్రం దయచేసి పూర్తిగా చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఎంట్రెన్స్ అనమాట, లోపలికి వెళ్ళే దారి. లోపలికి వెళ్ళే దారిలో ఇక్కడ 5 ఫీట్ల గేట్ అయితే వస్తుంది. అదేవిధంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెయిటింగ్ రూమ్ అయితే ఉంటుంది. ఈ వెయిటింగ్ రూమ్ పొడవు 15 ఫీట్ల 3 ఇంచులు, వెడల్పు 11 ఫీట్ల 3 ఇంచులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ స్టెప్స్ యొక్క పొడవు 3 ఫీట్లు అయితే ఉంటుంది. అదేవిధంగా సెంటర్లో కిచెన్ అయితే వస్తుంది. కిచెన్ యొక్క పొడవు 9 ఫీట్లు ఉంటుంది, వెడల్పు 6 ఫీట్లు అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బెడ్రూమ్ అయితే వస్తుంది. ఈ బెడ్రూమ్ యొక్క పొడవు 11 ఫీట్ల 3 ఇంచులు, వెడల్పు 10 ఫీట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్లానింగ్ ప్రకారంగా టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇదొక బెడ్రూము, ఇక్కడ ఒక బెడ్రూము, ఇదో బెడ్రూము, ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ అనమాట. అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇది ఫోటోలు తీశాను అనమాట, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ హౌస్ ప్లానింగ్కి సంబంధించి ఫోటోలు గీసి ఫోటోలు తీయించుకొని ఈ విధంగా వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే వస్తాయి. ఫస్ట్ బెడ్రూమ్ అని గురించి తెలుసుకుందాం, సెకండ్ బెడ్రూమ్ గురించి తెలుసుకుందాము. దీని యొక్క పొడవు 10 ఫీట్లు అయితే ఉంటుంది, పొడవు 10 ఫీట్ల 6 ఇంచులు, వెడల్పు 10 ఫీట్లు అయితే ఉంటుంది. అదేవిధంగా బెడ్రూమ్ 3 గురించి తెలుసుకుంటే ఇది పొడవు 10 ఫీట్ల 8 ఇంచులు, వెడల్పు 10 ఫీట్లు అయితే ఉంటుంది. అదేవిధంగా సెంటర్లో బాత్రూమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. బాత్రూమ్ యొక్క పొడవు 7 ఫీట్లు, వెడల్పు 5 ఫీట్లు అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే ఈ ప్లానింగ్ ప్రకారంగా టోటల్గా ఎన్ని పిల్లర్స్ వస్తాయో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్లానింగ్ ప్రకారంగా టోటల్గా ఇక్కడ చూడొచ్చు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 టోటల్గా 16 పిల్లర్స్ అయితే వస్తాయి ప్లానింగ్ బట్టి. అదేవిధంగా ఇవి పిల్లర్స్ కూడా 10 ఇంచులు x12 ఇంచులు అయితే ఉంటాయి. 10 ఇంచులు x12 ఇంచుల అయితే ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా వాల్ యొక్క థిక్నెస్ 5 ఇంచులు అయితే ఉంటుంది. జనరల్గా కామన్ 5 ఇంచులు అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ప్లీజ్ ఎందుకంటే మీరు టోటల్గా ఈ వీడియో అయితే పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి. పూర్తిగా చూస్తేనే బాగుంటుంది ఇంత ఇంత కష్టపడేందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.